హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోలు చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్టోరీ గురించి తెలుసుకుందామంటే కృతజ్ఞత, ధన్యవాదాలు, థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాం. జీవితంలో నుంచి దువ్వెన అనే వస్తువును తీసేయి, అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు జడును కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు. నీ జీవితంలో నుంచి అద్దం అనే వస్తువును తీసేయి, తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా ఉంటావు. ఒకరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏ పని సక్రమంగా చేయలేవు. అంటే సరే, ఒకరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏ పని సక్రమంగా చేయలేవు అంటే మనం దీనిలాగా అలవాటు పడిపోయినామన్నమాట. ఓకే, నీ జీవితాన్ని అందంగా సౌఖ్యంగా చేస్తున్నా ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? నీ జీవితాన్ని అందంగా సౌఖ్యంగా చేస్తున్నా ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? మూడు పూటలు నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో ఒకరోజైనా థ్యాంక్స్ చెప్పావా? మూడు నిమిషాల పాటు చెట్లు స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ అయిపోతుంది. ఓహో, మూడు నిమిషాల పాటు చెట్లు స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ అయిపోతుంది. చెట్టు యొక్క దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్కరోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థ్యాంక్స్ చెప్పావా? చెట్టు యొక్క దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్కరోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థ్యాంక్స్ చెప్పావా? ఎండకు, వానకు, అమ్మకు, నాన్నకు, నిన్ను అందంగా ఉంచుతున్న ఈ ప్రకృతి గురువుకు, నువ్వు తినే తిండికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? అంటే నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం రాదన్నమాట. సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది. అంటే నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం రాదన్నమాట. సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది. నిజానికి పై వస్తువులేమీ నీ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఎన్నో యుగాలుగా సేవలు చేస్తున్నాయి. పై వస్తువులన్నీ నీ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఎన్నో యుగాలుగా సేవలు చేస్తున్నాయి. నీ సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు. నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతి వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు. నీ మనసు పవిత్రతతో కడిగి వేయబడి నిష్కలమంగా అయిపోతుంది. నీ మనస్సు పవిత్రతతో కడిగి వేయబడి నిష్కల్మషంగా అయిపోతుంది. ఇదే అంతఃశుద్ధి, ఇదే పవిత్రత, ఇదే దైవత్వం. ఇలాగే స్వచ్ఛత సాధించాలి. ఇదే అంతఃశుద్ధి, ఇదే పవిత్రత, ఇదే దైవత్వం. ఇలాగే స్వచ్ఛత సాధించాలి. సృష్టిలో స్వచ్ఛమైనది ప్రతిదీ అంతఃశక్తి కలిగి ఉంటుంది. ఓకే, సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అంతఃశక్తి కలిగి ఉంటుంది. ప్రతిరోజు నీకు సహాయం చేస్తున్న ప్రతి వస్తువు, మనిషి, జంతువు, ప్రకృతి, ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చెయ్యాలి. ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఓకే, చూడండి ఎంత బాగుందో మనకు ఇది. మనం నిత్యం వాడే వస్తువులకు కృతజ్ఞత, థ్యాంక్స్ తెలపాలని తెలియజేసే చిన్న ఒక స్టోరీ అన్నమాట. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ పెడుతూనే ఉంటానండి. ప్లీజ్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.